సీఎం జగన్కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేని హడావిడి నిర్ణయంతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ సంక్షోభంలో పడిందంటూ లేఖలో తెలిపారు. సర్కార్ తప్పుడు నిర్ణయంతో రాష్ట్రంలో 7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ లేఖలో వివరించారు. ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం పర్యావరణంపై ప్రేమ ఉరకబోయడం తనకు ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. పర్యావరణంపై అంత ప్రేముంటే ఇసుక మట్టి మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారంటూ లేఖలో జగన్ను ప్రశ్నించారు లోకేష్. విశాఖలో పచ్చని ఋషికొండను బోడికొండగా మార్చలేదా అంటూ గుర్తు చేశారు. ఇక కాటన్ ఫ్లెక్సీ యూనిట్లుగా మార్చుకోవడానికి 15 లక్షల రూపాయల ఖర్చవుతుందని, ఇందుకు గాను ప్రభుత్వం సబ్సిడీ ఫ్లెక్సీ యూనిట్ల యజమానులకు రుణాలు అందించాలని లేఖలో కోరారు. సీఎం జగన్కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేని హడావిడి నిర్ణయంతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ సంక్షోభంలో పడిందంటూ లేఖలో తెలిపారు. సర్కార్ తప్పుడు నిర్ణయంతో రాష్ట్రంలో 7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ లేఖలో వివరించారు. ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం పర్యావరణంపై ప్రేమ ఒలకబోయడం తనకు ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. పర్యావరణంపై అంత ప్రేముంటే ఇసుక మట్టి మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారంటూ లేఖలో జగన్ను ప్రశ్నించారు లోకేష్. విశాఖలో పచ్చని ఋషికొండను బోడికొండగా మార్చలేదా అంటూ గుర్తు చేశారు. ఇక కాటన్ ఫ్లెక్సీ యూనిట్లుగా మార్చుకోవడానికి 15 లక్షల రూపాయల ఖర్చవుతుందని, ఇందుకు గాను ప్రభుత్వం సబ్సిడీ ఫ్లెక్సీ యూనిట్ల యజమానులకు రుణాలు అందించాలని లేఖలో కోరారు.